సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 15 లక్షల సీసీ రోడ్లు మంజూరైన రెండో వార్డు మూడో వార్డులలో సీసీ రోడ్లు వేయటం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్పల్లి గ్రామంలో వెగలం నవీన్ అనే యువకుడు మాట్లాడుతూ, 30 సంవత్సరాల నుంచి మా వార్డులలో సీసీ రోడ్లు లేదు, అలాంటిది సీసీ రోడ్లు వేయాలని వార్డ్ నెంబర్ను అడిగితే సర్పంచ్ని తన మాటలను లెక్క చేయడం లేదంటున్నాడు. ఏమున్నా సర్పంచ్ని అడుగు అని వార్డ్ నెంబర్ అంటున్నాడు. సర్పంచ్ను అడిగితే మీ గల్లీకి ఇప్పుడు రాదు, మేము ఇప్పుడు పోయాము అని దురుసుగా సమాధానం ఇచ్చాడు అని నవీన్ ఆరోపిస్తున్నాడు. దరబోయిన బాలమల్లయ్య మాట్లాడుతూ, తమ గల్లీని వదిలిపెట్టి పక్క గల్లీలోనే వేస్తున్నారు, ఇదేమిటి అని ప్రశ్నిస్తే నేను వెయ్యను పో అని మాటల్లో చెప్పలేనంతగా దుర్భాషలాడుతున్నాడు అని ఆవేదన వ్యక్తం చేశాడు. సర్పంచ్ పట్టించుకోకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని ఇకనైనా అధికారులు జోక్యం చేసుకుని మా గల్లీలో సీసీ రోడ్లు వేయించి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నారు. మాకు కొన్ని సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి, అది కూడా మా గల్లీలో 30 సంవత్సరాల నుంచి మా గల్లీకి ఎలాంటి సీసీ రోడ్డు కానీ ఎలాంటి మోరి సౌకర్యం కానీ ఎలాంటివి లేదు. ఈరోజు కొన్ని సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యి వాళ్ళ బంధువుల తరపున కాంట్రాక్టర్ అనేది బంధువుల తరపున పోయించుకుంటారు. దయచేసి అధికారులు దీన్ని దృష్టికి తీసుకొని మా గల్లీకి కానీ పోయించగలరని నా యొక్క మనవి. కమర్పల్లి గ్రామం మాది గ్రామ పంచాయతీ నుంచి నెంబర్కు నేను అడిగిన, మేము అడిగిన టీసీ రోడ్డు పోయాలో టీసీ లక్ష్మీ ఆడిపోయాలంటే పోస్తాడు. పోస్తానది కూడా పొద్దుగా పోయిన రాత్రి నైట్ వచ్చి కొరబండి కొట్టిండు. 2 నెంబర్లు వచ్చారు, ఉప సర్పంచ్ వచ్చిన ఉన్నాడు, ఉన్నాడు ఇంకో నెంబర్ వచ్చి 4 నెంబర్లు వచ్చి కూడా ఉప సర్పంచ్ 4 నెంబర్లు వచ్చి కూడా కొరగొట్టారు. దాన్ని సాఫ్ చేసారు, సాఫ్ చేసిన కంకర పోసారు, కంకర పోసినాక ఉసుక పోసారు, ఉసుక పోసినాక సర్పంచ్కి అడుగుతామంటాడు. దీనికి మోరి లేదు, ఇది లేదు, అది లేదు, వాడిపోతున్నాను నోటి అది అని ఆయన అని కూడా అంటాడు. ఆయన నువ్వు పోయా అంటాడు, ఖచ్చితంగా పోయా అన్నాడు. ఈ వారిని లెక్క పెడతలేడు, అది మన నాది ఊరా ఊరా కాదా అని అడిగితే కూడా సప్ చేయబోతుంది, పోయా అంటాడు. మస్తులు వెళ్ళిపెట్టిన ఇట్లా వెళ్ళిపెట్టిన ఇది వెళ్ళిపెట్టినా పోయా అన్నాడు, ఎన్ని మాటలు చెప్పినా పోయా అంటుంది. పళ్ళ పైపులు కూడా తెగిపోయినాయి, ఒక్కొక్కరు ఇంటికి 10-15 వందల రూపాయల ఖర్చు కూడా వచ్చింది మాకు. అంత అన్యాయం కూడా నడిచింది, అంత జరిగింది. మాకు టీసీ కావాలనుకున్నాం, మాకు 1500 రూపాయలు పోయినా నల్ల పైపులు తెగిపోయినా సరే కానీ మళ్ళా తెచ్చుకొని అత్తుకున్నాం కానీ మాకు టీసీ రోడ్డు కావాలంటే పోయామని ఖచ్చితంగా చెప్తారు. నేను అడిగిన నేను అడుగుతా కూడా నేను దానికి ఇప్పుడు లేదు, నేను ఇప్పుడు పోయా అంటాడు. ఇప్పుడు పక్కగా ఇటు పోసారు అటు పోసారు నడమకు ఒక నాది ఒక మా ఒక్క వాడనే ఇటు పెట్టారు. ఎన్నో మాట్లాడిన నెంబర్లు అడిగితే కూడా నెంబర్లు వచ్చి 4 కూడా సీతమ్మన్నారు, సీతమ్మని కూడా కూర కొట్టిపించారు, అన్ని కొట్టిపించి కూడా మమ్మల్ని ఒక పొలుగురు